అన్యక్రాంతం అవుతున్న గిరిజన సాగు భూములకు రక్షణ కల్పించాలని ఆక్రమణకు పాల్పడుతున్న భూస్వాములపై కఠిన చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ గొట్లపాడు గ్రామ పరిధిలో ఆయా ప్రాంతంలో పర్యటించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ గొట్లపాడు గ్రామంలో 35 సర్వే నంబర్లో 48 మంది గిరిజనులకు 250 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చి గిరిజనులకు సాగు హక్కు కల్పించారు. ఈ భూములను చిరంజీవి రాజు ఎస్టేట్ కి ఆనుకొని కొంతమంది భూస్వాములు గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి భూములు లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గిరిజనులు సాగులో ఉన్న భూములలో ప్రైవేటు సర్వేయర్లు వచ్చి సర్వేలు చేసి సున్నంతో మార్కింగ్ చేసి సరిహద్దు పెట్టి కొయ్యలు కొట్టి ఈ భూములు మావి అన్న ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నా పేరు దీసరి గంగరాజు అండి. అనంతగిరి జెడ్పీటీసీని మా అనంతగిరి మండలంలో గుమ్మకోట పంచాయతీ గొట్లపాడు గ్రామానికి సంబంధించి మొత్తం ఒక 48 మందికి ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమి అంటే డి పట్ట భూమి ఏదైతే ఉందో ఆ డి పట్ట భూమిని ఈరోజు గిరిజనులకు ఒక 48 మందికి సాగులో హక్కు పట్టాలు ఇచ్చారు. ఈ సాగు హక్కు పట్టాలు ఇచ్చినటువంటి రైతుల నుండి ఇక్కడ ఉన్నటువంటి బడబాబులు రియల్ ఎస్టేట్ భూదోపిడీదారులు ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ పక్కన ఉంది చిరంజీవి రాజు ఎస్టేట్ అని, ఇది సుమారుగా ఒక 200 నుండి 300 ఎకరాలు పైబడి ఉంది. అందులో ఉన్నాయి ఈ పట్ట ఇచ్చినటువంటి భూముల్లో కూడా సగం భూములు ఆక్రమించుకొని లాగేసుకున్నారు ప్రజల నుండి. అది కాక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ భూములకు సంబంధించి ఏదైతే నిలబడి మాట్లాడుతున్నామో దాన్ని ఆ పిరమిడ్లోకి ఆనుకొని ఉన్నటువంటి ఆ భూములు ఇవి కాబట్టి నిలబడి మాట్లాడుతున్న భూములన్నిటికీ మరి గవర్నమెంట్ సర్వేర్లు వచ్చారా ప్రైవేట్ సర్వేర్లు వచ్చారా అనేది చూడాలా. వాళ్ళ సర్వేర్లకు తీసుకొచ్చి మొత్తం అద్దులు గుర్తించి ఈ భూములు ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ సర్వే కూడా చేశారు కాబట్టి సర్వే చేసిన వాళ్ళు ఆ సర్వేర్ల పైన చర్య తీసుకోవాలా. ఇక్కడ గిరిజనులకి రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ భూ దోపిడీ దారులను చర్యలు తీసుకోవాలా. జిల్లా కలెక్టర్ గారు, పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వీళ్ళపైన కేసులు పెట్టి టాడ కేసులు పెట్టి లోపల పంపించాల. ఎందుకంటే గిరిజనులు పొట్టలు కొడుతూ ఈ రకమైనటువంటి పరిస్థితులు గిరిజనుల భూములు లాక్కుంటున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలా. ఈ విషయంపై కలెక్టర్ గారికి, పిఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే ఇక్కడ గిరిజనుల భూమి తప్ప రెండో ఆధారం లేదు. అటువంటి భూముల్ని కూడా ఈరోజు ఆక్రమణ చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజులు రియల్ ఎస్టేట్ దంద భూస్వాములు అందరూ లాక్కోవడం చాలా దుర్మార్గం. ఇది నాన్ షెడ్యూల్ ఏరియా అంతా వాళ్ళ కబందాస్తల్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ గిరిజనుల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులకి, ఈ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అటు పోలీస్ యంత్రాంగానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకుని ఏదైతే ఈ ఇప్పుడు ప్రజెంటు 10 మంది రైతులు భూమి సుమారుగా ఒక 40 ఎకరాలు ఏదైతే ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ చర్య తీసుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి మొత్తం ఈ ప్రజలందరూ కూర్చోబెట్టి వాళ్ళ సంగతి తేలేదాకా అక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాం. మా భూముల మీద, బతుకుల మీద మమ్మల్ని దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఈ ప్రజలు అంటున్నారు. వాళ్ళకి మద్దతుగా ప్రజాప్రతినిధిగా నేను జెడ్పీటీసీగా ఖచ్చితంగా వాళ్ళ తరఫున పోరాడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.